ప్రజల మనోభావాలతో జగన్మోహన్ రెడ్డి ఆటలాడుతున్నారని దేవాలయం మసీదు చర్చి ఏదైనా సరే ప్రజల నమ్మకాలను సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో చంద్రబాబు నాయుడు భేటీ అయిన తర్వాత టీటీడీ డిక్లరేషన్పై వైసీపీ రాధాంతం చేస్తుందని హైందవ సాంప్రదాయం ప్రకారం తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనన్నారు ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు వైసీపీ పాలన ఎలా ఉందంటే మనుషులను చంపినా అడగకూడదు మానవంగాలు చేసినా అడగకూడదు తప్పుడు కేసులు పెట్టినా ప్రశ్నించకూడదు దేవాలయాలపై దాడులు చేసినా అడగకూడదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై మొదలు పెట్టిన దాడులను నేడు దేవాలయాలను ధ్వంసం చేసే పరిస్థితికి తీసుకువచ్చారు రాష్ట్రంలోని చిన్న పెద్ద దేవాలయాలతో పాటు శ్రీశైలంతో సహా తిరుపతి వరకు దేవాలయాల ప్రతిష్టను దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు ఒక బూతుల మంత్రి అయితే ఏకంగా రథం తగలబెడితే పోయేదేముంది ఆంజనేయ స్వామి విగ్రహం చేయి విరిగితే దేవుడికి ఏమవుతుందంటూ మాట్లాడుతున్నారు ఆ రోజు వెంకటేశ్వర స్వామి విషయంలో జరిగిన తప్పిదాలను అసెంబ్లీ సాక్షిగా హెచ్చరించాను కానీ నేడు డిక్లరేషన్ విషయంలో రాధాంతం చేస్తున్నారు దేవాలయం మసీదు చర్చి ఏదైనా కావచ్చు ప్రజల నమ్మకాలను సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రస్తుతం ప్రభుత్వంపై ఉంటుందని ఆయన హెచ్చరించారు ప్రజల మనోభావాలతో ఆడుకునేలా నేటి ప్రభుత్వ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు నేను ముఖ్యమంత్రిని డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి అనేలా మాట్లాడుతున్నారు హైందవ సాంప్రదాయం ప్రకారం తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందే భార్య ఉన్నప్పుడు భర్త మాత్రమే ఆలయ పూజల్లో పాల్గొనడం రాష్ట్రానికే అరిష్టం టీటీడీ హయాంలో హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో మత సామరవస్యాన్ని కాపాడం రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని అణిచివేశాం రౌడీయిజం తీవ్రవాదులను తొక్కిపెట్టి ప్రజలకు స్వేచ్ఛను ఇచ్చాం జగన్మోహన్ రెడ్డికి ఏ స్థుపిరిస్తా నమ్మకం ఉంది కాబట్టి ఇంటిపై శిల్వ చిహ్నం వేసుకున్నారు నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతా ముస్లింలంతా అల్లాను నమ్ముతారు అది వారి నమ్మకం దాన్ని గౌరవించాలే తప్ప హేళన చేయడం తగదు ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి గూడెంలో ఒక చర్చిపై దాడి చేస్తే నేరుగా నేనే వచ్చి మరి పరిస్థితిని సమీక్షించాను ఇలాంటి తప్పులు పునరావృతం అయితే క్షమించేది లేదని హెచ్చరించాను అలాంటి తప్పులు జరగకుండా చూశాను కానీ నేడు ఇన్ని దాడులు దౌర్జన్యాలు జరుగుతుంటే కనీసం నోరెత్తి మాట్లాడిన దాఖలు లేవు ఈరోజు దేవాలయాలపై జరిగిన దాడులు రేపు చర్చిలపైన మసీదులపైన జరగవచ్చు అని చంద్రబాబు నాయుడు అన్నారు చూడాలి మరి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకి జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తాడో నిజానికి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉంది ఆయన చేసిన పథకాలు హామీల్లో ఎంతవరకు నిజం ఉంది ఇదంతా మీరు సమర్థిస్తారా సమర్థిస్తే మీ వ్యాఖ్యలని కమెంట్ రూపంలో తెలియజేయండి